నిబంధనల ప్రకారం ముందుకెళ్తాం నా నిర్ణయం రాబోయే కాలంలో తెలుస్తుంది స్పీకర్ గడ్డం ప్రసాద్ అని చెప్పేసి నిబంధనలు అంటే నిబంధనలు ఏవి కాంగ్రెస్ నిబంధనలు ఏవి పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద కంపల్సరీ అనర్హత వేటు వేయాలనేది కాంగ్రెస్ నిబంధన పెట్టుకున్నారు కదా రాహుల్ గాంధీ ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లోనేమో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పెన్షన్ రాకుండా అక్కడ వేటేస్తారు వేస్తారు కర్ణాటకలోనేమో కాపాడుకుంటారు పాడి కౌశిక్ రెడ్డి చెప్పిన ముచ్చట్లు కర్ణాటకలోనేమో కాపాడుకుంటారు ఇక్కడనేమో కమిషన్లు ఇచ్చి లాక్కుంటారు అదే చట్టానికి విరుద్ధం నేరం అందరూ అంటా ఉన్నారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు బుక్ చేయి అని చెప్పేసి కానీ ఇప్పుడు అప్పుడు కూడా మీరు ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలను లాక్కున్నారు కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ లీడర్లను లాక్కున్నారు కదా బీఆర్ఎస్లని కొందరు లాజిక్ లేవని ఎత్తుతారు కానీ మేము పార్టీ పిరాయింపులకు వ్యతిరేకం అని చెప్పేసి బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టుకోలేదు కదా బీఆర్ఎస్ పార్టీ పిరాయింపులకు మేము ప్రోత్సహించాము అని చెప్పేసి వాళ్ళు అది చేయలేరు కదా మేనిఫెస్టోలో పెట్టుకొని మేము రాజ్యాంగాన్ని ఆర్టికల్ని మార్చేస్తామని చెప్పేసి చెప్పలేరు కదా ఆ నిబంధనలు సవరణలు చేస్తాము ఆర్టికల్ థర్టీ వన్ ప్రకారం పోతాము అని చెప్పేసి థర్టీ వన్ ఏదో నెంబర్ ఉంది కదా దాని ప్రకారం మేము పోతాము అని చెప్పేసి వాళ్ళు నిబంధనలు మారుస్తామని చెప్పేసి చెప్పలేరు కదా అంటే ఈడ వాస్తవం మాట్లాడుతున్నాను నేను అంటే కొంత లాజిక్లు ఏమైనా ఎత్తారు కదా లాజిక్ పాయింట్లు ఏవనెత్తారు కదా వాళ్ళ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా ఇవల్లా పార్టీ నాయకులను లాక్కోవాల్సిన అవసరం మీకు లేదు మీరు గెలిచిండ్రు అరవై నాలుగు సీట్లు వచ్చినాయి మీకు వేరే పార్టీ నాయకులను లాక్కోవాల్సిన అవసరం మీకు లేదు కానీ ఇలా ఉత్కంఠ మిగతా ఏడు మంది ఎమ్మెల్యేలు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఏమంటాడు కడియం శ్రీహరి అసలు అట్లా ఉంటాయో లేవో కూడా తెలియదు పోతాం ఇంకా వేరే బెంచ్లకు పోతాం వేరే తీర్మానాలు ఉంటాయి వేరే తీర్పులు ఉంటాయి అని చెప్పేసి కడియం శ్రీహరి మాట్లాడుతూ ఉన్నారు కదా మొత్తం మీద ఉంటాయి బై ఎలక్షన్స్ ఉంటాయి అనేది అందరూ వినిపిస్తున్న వాదన ఎందుకంటే అనర్హత వేటు కంపల్సరీ పడేటట్టుగా ఉన్నది అనేది అందరి వాదన మొత్తం మీద గడ్డం ప్రసాద్ కుమార్ కూడా స్పీకర్ కూడా ఒకనొక సందర్భంలో కొన్ని ముచ్చట్లు చెప్పిండు పలానా ఇంటర్వ్యూలో కూర్చొని పార్టీ పిరాయింపులకు నేను వ్యతిరేకం అటు మొట్టికాయలు వేసిండు కర్గే కూడా పిలిచి మొట్టికాయలు వేసిండు సీఎల్పి విలీనం చేస్తా అని తాపకోవాలని లాక్కుంటున్నావు తాపకోవాలని లాక్కుంటున్నావు వారానికి కోవలని కండవ గప్పుతాను ఏం పాయిదా ఎందుకు గప్పుతావు అని చెప్పేసి కర్గే కూడా మొట్టికాయలు వేసిండు అధిష్టానం కూడా ఫుల్ సీరియస్ అయింది మంత్రులు కూడా అల్టిమేటం జారీ చేసి వచ్చిండ్రు పద్ధతి మారకపోతే తీరు మారకపోతే సీఎంని మార్చిపడేసి ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఇది పరిస్థితి గడ్డం ప్రసాద్ కుమార్ ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూల ప్రకారం నిబంధనల ప్రకారం ముంగడికి పోతా అని చెప్పేసి ఆయన చెప్పిన దాని ప్రకారం ఇయాల పరిస్థితి ఏందయ్యా అంటే ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది మనము ఒక వైపు ఒకవైపు సెవెంటీ పర్సెంట్ అనర్హత వేటు పడుతుంది అనే వైపే ఆలోచన చేయాలి ఎందుకంటే ఆయన ఆలోచనలు విధానాలు బట్టి ఆయన సున్నితత్వం ఆ మనస్తత్వం బట్టి మొత్తం మీద నిబంధనల ప్రకారం ముందడిగి పోతారు అని చెప్పేసి మాట్లాడిండ్రు కదా ఒకనొక ఇంటర్వ్యూలో కూడా పార్టీ ఫిరాయింపులకు నేను వ్యతిరేకమని మనస్ఫూర్తిగా చెప్పిండు కదా ముచ్చట దాన్ని బట్టి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఒక ఉత్కంఠ భరితం ఒక సెవెంటీ పర్సెంట్ అనర్హత వేటు పడచ్చు ఆయన విధానం చూసిన వాళ్ళని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు